వచ్చే వర్ధంతికి ముందే అసలు దోషులు శిక్షించబడతారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, చెబుతున్నాను. సో ఇక్కడికి డెఫినెట్గా ఒకవేళ ప్రతిపక్షాలన్నీ కలిసి, ఎందుకంటే ఆయన్ని నిర్దాక్షిణ్యంగా ఎవరు వేశారన్నది సిబిఐ ఛార్జ్షీట్లోనే వచ్చింది కాబట్టి, ఇంకా ట్రయల్ అవ్వకపోయినా అన్ని వివరాలతోటి ఇచ్చారు కాబట్టి, అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఇటువంటి హత్యా రాజకీయాన్ని ప్రోత్సహించరు కాబట్టి చూద్దాం. మరి వారి కుటుంబంలో వారి సతీమణి కానీ, వారి కుమార్తె, మరి తను నాకు తెలిసినంత వరకు యూఎస్ సిటిజన్, మరి ఉన్న ఫార్మాలిటీస్ అనియో లేదో నాకు తెలియదు, సునీత కానీ మరి పోటీ చేస్తే తప్పకుండా అందరూ కూడా దారుణంగా ఓడించాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ, నెక్స్ట్ టాపిక్ సర్వేలు. సర్వేలు చూసి గద్ద 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 గద్దగా వణుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పాపం ఆస్థాన కళాకారుడు ఒకడు ఉన్నాడు, ట్రంప్ అవినాష్ అని. అతనికి టైమ్స్ నౌ ఏదో లింక్ పెట్టి ఇంట్లో కూర్చుని సర్వే చేసామని టైప్ చేసి, ఆ టైమ్స్ నౌ మిగిలినన్నీ బాగానే ఇస్తాడు కానీ మరి ఇక్కడ మరి ఎందుకనో, మరి గతంలో 4.5 కోట్లు ఎవ్రీ ఇయర్, సారీ 8.5 కోట్లు తీసుకున్న మొహమాటం కావచ్చు. వాళ్ళైతే ఏదో సర్వే వాళ్ళ పేరు మీద వీళ్ళ ఆఫీసులో పనిచేసేవాడు ఇచ్చిందని ఏదో సాక్షిలో రాసుకుంటున్నారు తప్ప, జెన్యున్ సర్వేలు మరి సీ ఓటర్ ఏబీపీ అంటే ఆనంద్ బజార్ పత్రిక, వాళ్ళు సీ ఓటర్ కలిసి నిర్వహించిన సర్వేలో కేవలం 5 స్థానాలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి, కూటమికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసిన కూటమికి 20 స్థానాలు వస్తాయని చెప్పారు. ఇక్కడ సీ ఓటర్ క్రెడిబిలిటీ ఏమిటి అనేది మనం చూడాలి. మొన్న బెంగాల్ ఎలక్షన్స్ అసెంబ్లీలో అందరూ భారతీయ జనతా పార్టీ వస్తుంది అని అనుకున్నప్పుడు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వస్తుందని చాలామంది కూడా అనుకున్నారు, 165 స్థానాలకు పైగా మమతా బెనర్జీ గారికి వస్తాయని సీ ఓటర్ సర్వే చెప్పారు. అఫ్ కోర్స్ యాక్చువల్ సర్వే 200 దాటింది, అంటే యాక్చువల్ రిజల్ట్, బట్ దే ప్రిడిక్టెడ్ విక్టరీ ఫర్ మమత. అలాగే మరి కాస్త అటు ఇటుగా జరిగిన యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో 235 స్థానాలకు పైగా బీజేపీ కైవసం చేసుకొని మళ్ళీ 2వసారి యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు సీ ఓటర్. అఫ్కోర్స్ దాని మీద ఇంకొంచెం ఎక్కువ వచ్చింది. అంటే నేను చెప్పేది ఏంటంటే దే ఆర్ కన్జర్వేటివ్, ఏదన్నా ఒక నెంబర్ చెప్తే దానికంటే ఎక్కువే వస్తున్నాయి గతంలో జరిగిన ఎగ్జాంపుల్స్, తక్కువ రావట్లేదు. సో ఆ రకంగా చూసుకుంటే 20 అన్నది డెఫినెట్గా 23కి వెళ్తుందేమో అనేది నా ఉద్దేశం. వాళ్ళ గతంలో ఉన్న వాళ్ళ కన్జర్వేటివ్ అప్రోచ్ని మనం తీసుకుంటే డెఫినెట్గా ఎక్కువే వస్తుంది. ఏదో వైసీపీ ఒక 5 అని చెప్పి అన్నారు. సో కాబట్టి ఉన్నది 25 సీట్లలో వీళ్ళకి 23 వస్తే అక్కడ 2 కన్నా రావు. ఇక 2వ సర్వే నెట్వర్క్ 18, మరి ఇది రిలయన్స్కి సంబంధించిన సంస్థ. ఎక్కడైనా ఒక మీడియాను ఒక లోన్ చేసుకుంటున్నారనుకుంటే ఎంతో కొంత బయాసడ్ ఉంటుంది, ఇప్పుడు సాక్షి పేపర్లో పనికి మనం చెత్త అంతా అక్కడ రాసుకున్నట్టు. సో అలాగా, ఎందుకంటే అంబానీ గారి రిప్రజెంటేటివ్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈయన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు కాబట్టి కొంత ఏదైనా బయాసుడ్గా అంటే మరీ వ్యవర్స్గా రాయలేరు. సో కాబట్టి కాస్త మొహాటం అయి ఉండొచ్చు. వాళ్ళు 5 ఇస్తే వీళ్ళు 7 ఇచ్చారు వైసీపీకి. సో మిగిలిన స్థానాలు 18 స్థానాలు కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి 18 స్థానాలు ఇచ్చారు.
రేపు మోడీ గారి సభలు జరిగిన తర్వాత ఆ వేవ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ సంఖ్య ఇందాక అనుకున్నట్టు 23 అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ కడపలకు కూడా కాస్త కనువిప్పు కలిగితే ఈ మటర్ కల్చర్ నుంచి బయటికి పోవాలరా అంటే వీళ్ళని ఓడించాలరా బాబు అనే నిర్ణయం తీసుకుంటే 25కి 25 కూడా రావచ్చు. ఎస్ రావచ్చు. సో ఈ నెట్వర్క్ 18 ఎలా ఇచ్చింది, మా అంచనాలు కూడా నేను గతంలో ఎప్పటి నుంచో చెప్తున్నా, మినిమం భారతీయ జనతా పార్టీ రాకముందు 135 స్థానాలు అయితే ఖచ్చితంగా వస్తాయని అనుకున్నాం. మరి వీళ్ళు ఫ్లాష్ సర్వేలాగా చేసి భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకునే చేసినట్టుగా చేశారా లేదా, మరి గతంలో వాళ్ళిద్దరే కలిసి ఉన్నప్పుడు చేశారో నాకు తెలియదు, కానీ ఒక 10 రోజుల తర్వాత డెఫినెట్గా ఈ రిజల్ట్ ఇంకా ఎక్కువగా కూటమి స్థానాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకా ఏం పెద్ద కాస్ట్లీ ఉంది, టీవీ రేట్లు పడిపోయినాయి కదా, ఏ రోజు 4 కాదు 4 మొదలు కొట్టుకుంటాడు, దానికి మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ అదంతా ప్రజల సొమ్మే, ఎలాగో అతని దగ్గరికి వెళ్ళిపోయిన సొమ్మతో అతను టీవీలు కొనుక్కుంటే మనకెందుకు, దీవులు కొనుక్కుంటే మనకెందుకు. సో డెఫినెట్గా యువజన శ్రామిక రైత కాంగ్రెస్ పార్టీకి పరాజయం తథ్యం, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇక్కడికి ఈ అంశం పక్కన పెడితే ఇంకొక ముఖ్య అంశం ఎన్నికల షెడ్యూల్. ఎన్నాళ్ళు వేచిన ఉదయం రేపొద్దున్న ఎదురవుతుంటే అని నాకు సరదాగా పాటలు కూడా పాడాలనిపించింది. యాదృచ్ఛికంగా మరి 5 రోజుల క్రితం వెంకటకృష్ణ గారు డిబేట్లో నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పా, ఖచ్చితంగా 16వ తారీఖు వస్తుంది నోటిఫికేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది.